సార్, కూటమి ఇది ఎవరెవరు ఉన్నారో అందరూ తెలిసిందే, కానీ ఇప్పుడు దీనిపైన సిఐడి విచారణ జరిపించాలి అని చెప్పేసి ఈసీ కోరింది అని చెప్పేసి వినిపిస్తుంది. అంటే ఎందుకు కూటమిని విచారించాల్సిన అవసరం ఉంది? యా, ఇది ఈసీ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుందని చెప్పచ్చు. ఎందుకంటే ఎలక్షన్ ముందు ఒక పొలిటికల్ పార్టీస్ కూటమి మీద సిఐడి విచారణకు ఆదేశించడం బహుశా ఈ మధ్యకాలంలో ఇదే ఫస్ట్ టైం. సో ఇంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకునింది అంటే, దీని నేపథ్యం మాట్లాడుకుంటే, గత కొంతకాలంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అసలు ఆ అంశం తప్ప ఇంకేం మాట్లాడలేదు కూటమిలో ఉండే నాయకులందరూ. చంద్రబాబు అయితే రోజు 10 సార్లు దాని మీద మాట్లాడుతున్నారు. మీడియాలో కూడా విపరీతంగా పుంఖానుపుంఖంగా అదే కథనాలు చర్చలు పెడుతున్నారు. మీ భూమిని లాగేసుకుంటారు, జగన్ము భూమి బకాసురుడు, భూ బకాసురుడు మీ భూమిని లాగేసుకుంటున్నారని, జగన్ ఒక బకాసురులాగా ఒక భూతము దెయ్యంలాగా రాక్షసులాగా యానిమేషన్ చేసి పెడుతున్నారు. అంటే కూటమికి వేరే ఏమి అస్త్రాలు దొరుకుతున్నట్టుగా లేవు. వాళ్ళ కూటమి మేనిఫెస్టో కూడా తుస్సుమనింది. ఎందుకంటే బీజేపీ డిజోన్ చేసుకుంది. నిన్న కూడా రఘునాథరావు అనే ఒక బీజేపీ స్పోక్స్ పర్సన్, అవేవి కూడా అమలయ్యేవి కాదు, అవన్నీ కూడా కాంగ్రెస్ హామీలే, సూపర్ సిక్స్ అంటే 6 గ్యారంటీలే, అంతకంటే ఏం లేవు. వీళ్ళు పేరు మార్చారు మొత్తం. ఇదంతా కర్ణాటకలో తెలంగాణలో ఏం పెట్టారో దాన్నే చంద్రబాబు పెడుతున్నాడు. ఇవేవి కూడా వర్కౌట్ అవ్వు, ఆచరణకు అమలు కావు, ఆచరణ సాధ్యం కావు. కాబట్టి మేము వాటిని డిజోన్ చేసుకుంటున్నామని ఆయన ఓపెన్గానే మాట్లాడు. సో అందువల్ల మేనిఫెస్టో పెద్దగా వర్కౌట్ అవ్వలే. అంటే అన్ని ఉచితాలు ఇస్తానన్నా కూడా జనంలో కదలకలేదు. ఒక ఇటు బీజేపీ ఏమో దాన్ని డిజోన్ చేసుకుంది. ఇటువంటి ఒక ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగే ముస్లింల విషయంలో కూడా చంద్రబాబుకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే 4% రిజర్వేషన్ను క్యాన్సిల్ చేస్తానని మోడీ, అమిత్ షా అందరూ కూడా చెప్తున్నారు. ఇక్కడేమో చంద్రబాబు నేను ముస్లిముల్ని పరిరక్షిస్తా అంటున్నాడు. కానీ ముస్లిములు నమ్మాలి కదా, మీ కూటమిలో ఉండే బీజేపీ మరి తీసేస్తే నువ్వెలా ఆపుతావు అని చంద్రబాబుని అడుగుతారు కదా వాళ్ళు. సో దీనంతా డైవర్ట్ చేయడానికి లేదా జగన్ని ఒక ఫిక్స్ చేసి జనాల్ని భయభ్రాంతం చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని టార్గెట్ చేసి, జగన్ ఒక బకాసుడు, ఈ టైటిలింగ్ యాక్ట్ పేరుతో మీ భూమిని లాగేసుకుంటాడు, మీరు కోర్టుకు కూడా పోవడానికి లేదు ఈ చట్టం కింద, ఇలాంటి ఒక ప్రచారం బీభత్సం చేస్తున్నారు. చేయడమే కాకుండా ఐవీఆర్ కాల్స్ వెళ్తున్నాయి జనాలకి, కాల్లో కూడా ఇదే చెప్తున్నారు, కాల్స్ ఫోన్ దిగానే ఇది వస్తుంది. సో దీంతో ఒక అల్లకల్లోలం అయిన పరిస్థితిని క్రియేట్ చేయాలి, జనాల్ని భయభ్రాంతం చేయాలి అన్న ఇది కనిపిస్తూ ఉంది. దీని మీద నిజానికి ఆలస్యం అని చెప్పాలి, ఇంకా ముందే వీళ్ళు ఉండాలి. వీళ్ళు నిన్న మల్లాది విష్ణు అని ఎమ్మెల్యే విజయవాడ సెంటర్లు తను వెళ్ళాడు. వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి ఈ వీడియోలు అవన్నీ కూడా సమర్పించారు పెన్ డ్రైవ్స్లో. సో అవన్నీ పరిశీలించిన తర్వాత అడిషనల్ ఎలక్టరల్ ఆఫీసర్ హరేంద్ర ప్రసాద్ తను ఒక ఇష్యూ జారీ చేశాడు. అదేంటంటే సిఐడి అడిషనల్ డీజీకి సైబర్ సెల్కి ఇది ఒక నోటీస్ పంపించాడు, మీరు ఇట్లా కంప్లైంట్ వచ్చింది, ఆ పెన్ డ్రైవ్లో అవన్నీ కూడా మీకు నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, మీరు దీని మీద ఎంక్వైరీ చేయండి, ఎవరెవరు ఇది చేస్తున్నారు, ఈ అవేర్ కాల్స్ ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, ఇదంతా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అనేది ఇప్పుడు చెప్పింది. సో అసలు ఇది ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించడమే. అంటే ప్రత్యర్థి ఆ చట్టంలో ఏముంది ఏమి లేదని కాకుండా అతన్ని ఒక బకాసురుడు, భూబకాసురుడు, ఒక రాక్షసులాగా చూపించి మీ భూమి లాక్కుంటున్నారు అనే అబద్ధాలు అయితే క్లియర్గా చెప్తున్నారు. యాక్చువల్గా ల్యాండ్ టైటిలింగ్ అనేది ఎప్పటి నుంచో చరిత్రలో చర్చకి వస్తూనే ఉంది. ఇది ముఖ్యంగా పెరువియన్ ఎకనామిస్ట్ హెర్నాడో డి సోటో పోలర్ అని ఆయన బాగా అడ్వకేట్ చేశాడు. ఎందుకంటే ఎక్కడైనా కూడా ప్రపంచంలో ల్యాండ్ చుట్టూ అనేక గొడవలు జరుగుతుంటాయి. సో అందుకని ల్యాండ్ మీద ఎవరికి టైటిల్ ఉండాలి, అంటే టైటిల్ అంటే హక్కు, ఎవరికి హక్కు ఉండాలి, ఆ హక్కుని వేరే మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చా ఎవరికైనా,
ఒకేలా ఆయన మీద 10 మంది హక్కు పేరుతో వస్తే ఏం చేయాలి, ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుందంటే మొత్తం ప్రపంచంలో 30% పాపులేషన్కి ల్యాండ్ రికార్డ్స్ ఏ లేవని వరల్డ్ బ్యాంక్ ఆ మధ్య ప్రకటించింది 2019. సో ఈ నేపథ్యంలో ఇండియాలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా ల్యాండ్ అనేది స్టేట్ సబ్జెక్టుగా చేశారు. సో స్టేట్ సబ్జెక్టుగా చేసినప్పుడు వివిధ స్టేట్లో వివిధ రకాల రూల్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దాదాపు 30 రకాల రికార్డ్స్ ఉన్నాయి ల్యాండ్కి సంబంధించి. తర్వాత 11 రకాల రిజిస్టర్లు ఉన్నాయి వాటికి సంబంధించి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సీఆర్, ఆర్ఎస్ఆర్ అడంగలు, ఇమాము, తర్వాత అసైన్డ్ భూమి, ఐబీ ల్యాండ్స్, ఇలాగ రకరకాల రిజిస్టర్స్ ఉన్నాయన్నమాట. ఇక సంస్థలు తీసుకుంటే సబ్ రిజిస్టార్ ఉన్నారు, కలెక్టరేట్ ఉంది, పంచాయతీ ఉంది, సర్వే ఆఫీసులు ఉన్నాయి, తర్వాత తాలూకా ఆఫీసులు ఉన్నాయి, తహసీల్దార్ ఆఫీసులు, తర్వాత మున్సిపాలిటీ ఉంది, అటవీ ఉంది, వక్ఫ్ ఉంది, దేవాదాయం ఉంది, ఇలాగ అనేక రకాల గందరగోళాలు ల్యాండ్ చుట్టూ ఉన్నాయి. అందుకనే మనకి ల్యాండ్ చుట్టూ ఎన్ని ఆక్యుపేషన్లు కావచ్చు, హత్యలు కావచ్చు, ఇవన్నీ జరిగేది ఏంటంటే ఈ ప్రాపర్గా లేవు. 30 రకాల రికార్డులు అంటే దేంట్లో ఏముంది ఎవరిది అనేది తెలియదు. అందుకని ఒక ల్యాండ్ మనం కొనాలంటే ఎంత భయపడే పరిస్థితి ఉందంటే ఆ ల్యాండ్ అసలు వాళ్ళదేనా, లేకపోతే దాని మీద ఏమన్నా అప్పులు ఏమన్నా తీసుకొచ్చారా, లేకపోతే ఆ ల్యాండ్ ఏమన్నా గతంలో గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండా, ఇవేవి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసేస్తున్నారు. సో వీటన్నిటినీ ఛానలైజ్ చేసి ఒక ల్యాండ్ టైటిల్, దాన్ని కంక్లూజివ్ రైట్ అంటారు, టైటిలింగ్ అంటారు. కంక్లూజివ్ అంటే ఇంకా అది ఫైనల్ అన్నట్టు చేసి ఇవ్వాలి అనే ఒక దీన్ని నీతి ఆయోగ్ అనేది 2019 300 పేజీల డాక్యుమెంట్ సబ్మిట్ చేసింది. అది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, నీతి ఆయోగ్ డాక్యుమెంట్ చూడొచ్చు ఎవరైనా. సో దాన్ని బేస్ చేసుకొని ఒక 12 రాష్ట్రాలు మేము అమలు చేస్తామని ముందుకు వచ్చాయి. యాక్చువల్గా మోడీ ప్రభుత్వం ఎప్పటి నుంచో కూడా ఏమనుకుంటుందంటే దేశవ్యాప్తంగా ఒకే రకమైన భూ చట్టాలు ఉండాలి, ఒకే రకమైన ట్రాన్స్పరెన్సీ ఉండాలి అనేది మోడీ ప్రభుత్వం కూడా ఎప్పటి నుంచో ఆలోచిస్తుంది. కానీ రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన ఇబ్బందులు ఉన్నాయి. సో రెండోది ఏంటంటే మన దేశంలో ఇప్పుడు 1,40,00,000 మంది పాపులేషన్కి సరిపోయే ఫుడ్ గ్రెయిన్స్ ఇవన్నీ చేయాలంటే ల్యాండ్ అనేది పక్కగా మెజర్డ్ అండ్ టైట్లింగ్ ఇవన్నీ ఉండాలి. మనకి ఏంటంటే ఎక్కువగా చిన్న రైతులు ఎక్కువ ఉంటారు, అంటే 5 ఎకరాల లోపల ఉండేవాళ్ళు దాదాపు 85% ఉండాలని దీపంకర్ గుప్త అనే ఒక సోషియాలజిస్ట్ గత 50 ఏళ్ళుగా ఆయన రీసెర్చ్ చేశాడు ఈ ల్యాండ్ అగ్రికల్చర్ అండ్ విలేజెస్ మీద. ఆయన చెప్పింది ఏంటంటే వెదర్ విలేజ్ వెదర్ సర్వే అనే ఒక ఆర్టికల్ ఈపీడబ్ల్యూలో రాశారు ఆయన. అందులో ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే 85% పాపులేషన్కి 5 ఎకరాల లోపలే భూమి ఉంది. సో అంటే స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ అనమాట అవి. సో దీంట్లో ఏమి మెకనైజ్ చేయగలుగుతారు, దాన్ని ఎలా ప్రొడక్షన్ ఎట్లా పెంచగలుగుతాం? సో ఈ ల్యాండ్ హోల్డింగ్స్ని పెంచాలి, ఇప్పుడు సైజ్ పెంచాలి. అంటే 50 ఎకరాలు, 100, 1,000, 2,000 అట్లా సైజెస్ పెంచాలి. ఇప్పుడు అమెరికాలో కానీ యూరోప్లో అంతా కూడా ల్యాండ్ హోల్డింగ్ సైజెస్ చాలా పెద్దవిగా ఉంటాయి. ఆ మధ్య కూడా ఎవరో ఒక ఆయన నేనేదో చిన్న వ్యవసాయం చేస్తున్నాను సార్ అంటే ఎన్ని ఎకరాలు అంటే 2,000 ఎకరాలు ఇస్తారు అంటున్నాడు అమెరికాలో. అంత వాళ్ళు ఏంటంటే 1,000 ఎకరాలు చేస్తారు, అందువల్ల మొత్తం మెకనైజ్డ్ ఈ 2,000 ఎకరాల్లో కూడా ముగ్గురే పనిచేస్తున్నాడు అని కూడా ఆయన చెప్పారు. సో అంటే ఏంటి, మిగతా అంతా మెకనైజ్డ్ అనమాట. సో అలాంటి తీసుకురావాలన్నా కూడా ముందు అసలు ల్యాండ్ క్లియర్గా టైటిల్స్ ఉండాలి. దీనికోసం చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫస్ట్ టైము, అంటే ఈ నీతి ఆయోగ్ చెప్పినా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినా దీన్ని ఫస్ట్ టైము బిల్లుగా ఒక రాష్ట్రం చేయడం అంటే ఆంధ్రప్రదేశ్ 2019 జూలైలో ల్యాండ్ టైటిలింగ్ బిల్లు పెట్టి చేసింది. దాని ప్రకారం ఏంటంటే ముందు సర్వే చేసి ల్యాండ్స్ను 100 ఏళ్లలో సర్వేలు చేయలేదు, 100 ఏళ్ల తర్వాత సర్వేలు చేసి ల్యాండ్స్ను చేయాలనేది. ఇప్పుడు మొత్తం 17,000 రెవెన్యూ విలేజెస్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో, అందులో 6-7,000 రెవెన్యూ విలేజెస్ సర్వే అయిపోయింది. సర్వే అయిపోయి దాదాపు 9,00,000 మంది రైతులకు ల్యాండ్ టైటిలింగ్ ఇచ్చేశారు కూడా.
సో వాళ్ళకందరికీ ఇచ్చి రికార్డ్ 2 అని ఉంటుంది ఒక సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్లో మొత్తం ఉంటుంది అన్నమాట మనకి. రేపు అమ్మాలన్నా కొనుక్కోవాలన్నా క్లియర్ అవుతుంది ఉంటుంది. ఈ డిస్ప్యూట్స్ని తీర్చడం కోసం జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏం ప్రచారం చేస్తున్నారంటే, ఒకటేమో ఒరిజినల్స్ మీకు ఇవ్వరని ఒకటి, రెండోది ట్రిబ్యునల్స్ ఉంటాయి కాబట్టి ఇంక మీరు సివిల్ కోర్టుకి వెళ్ళడానికి లేదని ఇంకొక దుష్ప్రచారం ఇలాంటివి చేస్తున్నారు. నిజానికి ఈ ట్రిబ్యునల్స్ మీద అసంతృప్తి ఉంటే హైకోర్టుకి వెళ్ళొచ్చు, కోర్టుకి వెళ్ళకూడదు అనేది ఏం లేదు. అట్లాగే ఇది క్లియర్గా సాఫ్ట్వేర్లో రికార్డ్స్ ఉంటాయి, ఆ రికార్డ్స్ అంతా అందజేస్తారు. ఇప్పుడు మా ఊర్లో కూడా మా ల్యాండ్ కూడా 2 సార్లు సర్వే చేసేసారు. ఆల్రెడీ సర్వే చేసి ప్రాపర్గా స్టోన్ రాళ్ళు వేసేస్తున్నారు, అన్నీ పకడ్బందీకి జరుగుతుంది. ఇది ఎవరు వచ్చినా చేయాల్సిందే, రేపు చంద్రబాబు వచ్చినా ల్యాండ్ రిఫార్మ్స్లో భాగంగా చేయాల్సిందే. కానీ వీళ్ళు అవేవి ఈ డీటెయిల్స్ ఏవి ఇవ్వకుండా, అసలు ఈ చట్టం ఏం చెప్తుంది, ఇది ఎవరు తీసుకొచ్చింది, ఇవన్నీ చేయకుండా జగన్ మీ ల్యాండ్స్ని తినేస్తాడు, జగన్ రాక్షసుడు, ఈ ప్రచారం అనేది ఎలక్షన్ టైంలో చేయడం అనేది మరి అది చంద్రబాబుకే బూమరాంగా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి జనాలకు తెలిసినప్పుడు మనం ఒక ఫేక్ దీంతో వెళ్ళకూడదు. ఎప్పుడైనా ఒక రియలిస్టిక్గా వెళితే జనాన్ని కన్విన్స్ చేసే విధంగా ఉండాలి తప్ప ఒక అంశాన్ని తీసుకొని ఫేక్గా వెళ్ళి. పవన్ కళ్యాణ్ అయితే 24 అవర్స్ ఇదే మాట్లాడుతున్నాడు, భూమి తినేస్తారని. ఇప్పుడు ఆ 9 లక్షల మందికి ఇచ్చారు. ఇప్పుడు మా ఊర్లో మా ల్యాండ్ ఉంది, మా ల్యాండ్ 2 సార్లు చేశాడు. నేను మా ల్యాండ్ని జగన్ తినేస్తాడంటే నేను ఎందుకు ఎట్లా నమ్ముతాను? నేను ఎట్లా తినేస్తాడు జగను? ఏ కోర్టులు లేవా, వ్యవస్థలు లేవా? ఒక సీఎం అనుకుంటే అందరు ప్రజలను ల్యాండ్ తినేయగలడా? అంటే మినిమం కామన్ సెన్స్ అప్లై చేస్తే కూడా ఎవరికైనా తెలిసే అంశాన్ని వీళ్ళు పట్టుకొని ఇచ్చేస్తున్నారంటే ఎక్కడో తేడా కొడుతుంది.